రెండవ తరగతి తెలుగు మూడవ పాఠం కుంటే కోతి డే 9 తొమ్మిదవ రోజు శుభోదయం పిల్లలు ఈ రోజు మనం చదవండి కింది బొమ్మలు చూడండి పేర్లు చదవండి కింద కొన్ని బొమ్మలు ఇచ్చట ఆ బొమ్మలు చూడమంటున్నాడు దానికి సంబంధించిన పేర్లను చదవమంటున్నాడు కింద చూడండి ఏంటమ్మా అది రైలు 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 ఐకారము ఉన్నది తర్వాత చూడండి మైకు మైకు గౌను గౌను సైకిలు సైకిలు ఇక్కడ రైలు ఐకారము మైకులో మైలో ఐకారము గౌనులో గౌ ఔకారము సైకిలులో సై ఐకారముతో కూడిన అక్షరము సరేనమ్మా ఇక్కడ చూడండి కింది పదాలు చదవండి చక్కగా కొన్ని పదములు ఇవ్వబడ్డాయి ఈ పదములన్నిటినీ మీరు కూడబలుక్కుంటూ చదవాలి మీకు ఎప్పుడైతే ఐకారములకు సంబంధించిన అక్షరములు ఔకారములకు సంబంధించిన అక్షరములు చక్కగా వచ్చేసాయో గుణింతములన్నీ చక్కగా వచ్చేసాయో మీకు చదవడం కూడా చాలా బాగా వచ్చేస్తుంది మీకు ఇక్కడతో మొత్తం అన్ని గుణింతాలకు సంబంధించిన అక్షరములన్నీ నేర్పడం జరిగింది మీరు అన్ని చక్కగా రాసుకోవడం కూడా జరిగింది అందుకని మీరు ఇవన్నీ చక్కగా చదివేస్తారని అనుకుంటున్నాను నేను చదువుతున్నాను మీరు కూడా నా వెనక చదవండి పైరు పైరు టై రు టైరు రైలు రైలు మైలు మైలు పై కాక సున్నా పడితే కం పైకం మై కాక సున్నా పడితే కం మైకం గౌ రి గౌరి గౌ ను గౌను చౌక చౌక నౌక నౌక దౌ డు దౌడు తౌ డు తౌడు గౌ రా ఒక సున్నా పడితే వం గౌరవం పౌ రు శాఖ సున్నా పడితే షం పౌరషం నౌ కా రు నౌకరు పౌ డా రు పౌడరు మై దా నాకు సున్నా పడితే నం మైదానం మైసూరు మైసూరు కౌరవులు కౌరవులు కౌతవరం సున్నా పడితే రం కౌతవరం నైలు నది నైలు నది దై బాక సున్నా పడితే లం దైవ బలం మౌ నా పా ఠ నాకు సున్నా పడితే నం మౌన పఠనం గౌ లీ రా గాకు సున్నా పడితే గం గౌళీ రాగం నౌ కా యా నాకు సున్నా పడితే నం నౌకాయానం చౌ కా వే రాకు సున్నా పడితే రం చౌక వేరం కై కా లూరు కైకలూరు మై దు కూరు మైదుకూరు మీరు ఇలా చక్కగా ఒకదానొకటి కూడబలుక్కుంటూ చదవాలి నేను అలా ఒకసారి మొత్తం కలిపి చదివేస్తాను చక్కగా వినండి అమ్మా పైరు టైరు రైలు మైలు పైకం మైకం గౌరీ గౌను చౌక నౌక దౌడు తౌడు గౌరవం పౌరుషం నౌకరు పౌడరు మైదానం మైసూరు కౌరవులు కౌతవరం నైలు నది దైవబలం మౌన పఠనం గౌళీరాగం నౌకాయానం చౌకవేరం కైకలూరు మైదుకూరు సరేనా చూడండి అమ్మా కింది పేర చదవండి ఖాళీలను
పూరించండి. ఒక పేరా ఇచ్చట పేరా అని చదవమంటున్నాడు. కింద ఖాళీలు ఇచ్చాడట, ఖాళీలు అంటే డాష్ లాంటివి అనమాట ఇచ్చాడు, వాటిని రాయమంటున్నాడు. చూడండి అమ్మా చక్కగా చదవండి. ఆ నా గా నా గా అనగనగా ఒక ఒక రైతు రైతు అనగనగా ఒక రైతు ఆ రైతుకు ఆ రైతుకు ఐదు ఐదు ఎకరాల ఎకరాల పొలాకు సున్నా పెడితే ఎల్లం పొలం కూకు సున్నా పెడితే ఉంది ఉంది ఆ రైతుకు ఐదు ఎకరాల పొలం ఉంది పొలాకు సున్నా పెడితే ఎల్లం లో పొలంలో ఆ రైతు రైతు బాగా బాగా పని చేసేవాడు పని చేసేవాడు పొలంలో ఆ రైతు బాగా పని చేసేవాడు పాక సున్నా పెడితే పంటలు పంటలు బాగా బాగా పాక సున్నా పెడితే పం డిక్ సున్నా పెడితే డిమ్ చే వాడు పండించే వాడు పంటలు బాగా పండించే వాడు గౌరా ఒక సున్నా పెడితే వం గా గౌరవంగా బా సీ కే వాడు బతికేవాడు. మళ్ళా మొత్తం కలిపి చదువుతాను చూడండి అమ్మ. అనగనగా ఒక రైతు, ఆ రైతుకు ఐదు ఎకరాల పొలం ఉంది. పొలంలో ఆ రైతు బాగా పని చేసేవాడు, పంటలు బాగా పండించేవాడు, గౌరవంగా బతికేవాడు. సరేనమ్మా, దీని నుంచట ఖాళీలు ఇచ్చాడు, అదేంటో చూద్దాం. పొలంలో డాష్ బాగా పని చేసేవాడు, పొలంలో డాష్ బాగా పని చేసేవాడు. పొలంలో అక్కడ చూడండి, అక్కడ ఏముంది మరి, రైతు. పొలంలో రైతు బాగా పని చేసేవాడు కదా, ఎవరు చేసేవారు పని, రైతు. అందుకే డాష్ లో రైతు అని రాశారు. సరేనా, మీరు కూడా చక్కగా రాసుకోండి దాన్ని. తర్వాత రెండో చూడండి, డాష్ బాగా పండించేవాడు. ఏం పండించేవాడు, పంటలు. పాక సున్నా పెడితే పంటలు 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 బాగా పండించేవాడు. అలా చక్కగా మీరు అక్కడ జాగ్రత్తగా చూసుకుంటే మీకు పైన పేరాలోనే ఆన్సర్లు ఉంటాయి. సరేనమ్మా. తర్వాత మూడోది చూడండి, రైతు డాష్ గా బతికేవాడు. అక్కడ చూడండి బతికేవాడు అని ఉంది, దాని ముందు ఏముంది, ఆ గౌరా ఒక సున్నా పెడితే వం గౌరవం గౌరవంగా బతికేవాడు. సరేనమ్మా, మీరు కూడా చక్కగా రాసుకోండి అమ్మా, ఎటువంటి తప్పులు లేకుండా చక్కగా రాసుకోండి, రాసుకొని చదవండి ఇది.